మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 23 న విజయదశమి ఇది హిందువుల పెద్ద పండుగ ఈ దసరా లోపు ఎవరైతే ఈ 8 వస్తువులలో ఏ ఒకటి ఇంటికి తెచ్చుకున్నా వారి ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఆ దుర్గామాత అనుగ్రహం కలిగి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా పోతాయి మరి దసరా లోపు ఏ వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మలకొలు పెట్టటం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు 10వ రోజు పార్వేట ఉంటుంది దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది తెలుగువారు దసరా పండుగను 10 రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మియాకుల పూజ చేయటం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వదించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి దశను మార్చేది దసరా అని చాలా మందికి తెలియదు దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దసరా నిజానికి ఈ పదం పేరు దశహర క్రమంగా దసరాగా రూపాంతరం చెందింది ఈ పేరు వెనుక పలు భావాలు ఉన్నాయి ఈ 10 రోజుల పండుగ 10 రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రోక్తి మనం దేహశుద్ధి కోసం నిత్య స్నానం చేస్తాం అలానే దివ్యత్వ సిద్ధి కోసం నిత్య పూజలతో పాటు సర్వ పూజలు ఉన్నాయి మానవుడు త్రికరణాల్లో ప్రధానంగా 10 పాపాలు చేస్తాడు అందులో శారీరక పాపాలు 3 ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించటం 1 ఇతరులను హింసించటం 2వది పరస్త్రీ సంగమం 3వది ఇక మానసిక పాపాలు 3 పరద్రవ్యాలపై అభిలాష 1 పరులకు కీడు తలంచటం 2వది అహంకారం 3వది ఇక వాచిక పాపాలు 4 ఇతరులతో పరుషంగా మాట్లాడటం 1 అసత్యాలు పలకటం 2 పరనింద 3 అసంబద్ధంగా వాగటం 4 మొత్తంగా ఈ 10 పాపాల దోషాలను పోగొట్టుకుంటేనే చిత్తశుద్ధి కలుగుతుంది పశ్చాత్తాపం చెందిన వారు ఈ దోషాల ప్రభావం నుండి బయటపడటానికి దశహర వ్రతాలు ఆచరించాలి వాటిల్లో ఒకటి ఈ నవరాత్రుల వ్రతం దశవిధ పాపాలను హరించే వ్రతం దశహర అని ఆచార సాంప్రదాయం చెప్తుంది జాతకంలో మహర్దశలు దుర్దశలు ఉంటాయి సర్వగ్రహాలను తన కనుసైగలతో నడిపే విశ్వ నియామక శక్తిని ఆరాధించి గ్రహాల ప్రభావాల దుర్దశలను హరించే అనువైన ఉపాయంగా శాస్త్రాలు నవరాత్రి వ్రతాన్ని నిర్దేశించాయి కనుకనే దీన్ని దుర్దశహర అని భావించవచ్చు ఎన్నో దివ్య భావాల కలబోతగా జరుపుకునే ఈ పర్వాల ప్రభావం చేత దేశ సౌభాగ్యం వర్ధిల్లాలని జగదంబను ప్రార్థిద్దాం దసరా ఈ నవరాత్రులలో అమ్మను తలుచుకున్నా చాలు అన్ని రకాల పాపాలు పోతాయని శాస్త్రోక్తి ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి ఎంతటి దరిద్రాన్నైనా పోగొట్టి సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది ఆ దారిద్ర్య నాశన మంత్రం ఏంటంటే ఓం హ్రీం త్రిభువన పాళిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారైనా పఠించినా చాలు మీ దరిద్రం మొత్తం పోతుంది వారి ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది
ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి చల్లని చూపు ఎవరిపై ఉంటుందో అలాంటి వాళ్ళు ఎంతటి పేదవాళ్ళైనా ధనవంతులు అవుతారు. చాలా మంది ఎంత కష్టపడినా దానికి దైవిక శక్తి అండలేకపోతే వారు దేనిలో విజయం సాధించలేరు. అలాంటి వారు ఎక్కడకు వెళ్ళినా అపజయం ఎదురవుతుంది. నిరుద్యోగం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సంతానం కలగకపోవటం, సుఖ సంతోషాలు దూరం అవటం, ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దీనికి అంతటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటమే కారణం. మన కష్టాలకి దైవిక శక్తి తోడైతే ఏ పని మొదలుపెట్టినా అన్ని విజయాలే వరిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమై ఇంట్లో సమస్యలన్నీ పోయి ఐశ్వర్యవంతులవుతారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. అప్పుడు ఆ దేవత సంతోషించి మన ఇంట్లో శిరుల వర్షం కురిపించి మనల్ని అందలం ఎక్కిస్తుంది. ఈ దసరాకి ముందు ఈ వస్తువులలో ఏదో ఒకటి మన ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది. పూర్వపు రోజుల్లో డబ్బులను లెక్కించే వస్తువులు గవ్వలేనట. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎన్ని గవ్వలుంటే వారు అంతటి ధనవంతులట. వారు గవ్వలను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించేవారు. ఎప్పటికీ గవ్వలను హిందువులు పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. కాబట్టి గవ్వలను ఈ దసరాలోపు తీసుకువచ్చి పూజగదిలో గల్లా పెట్టెల్లో బీరువాలో ఉంచాలి. గవ్వలను పూజగదిలో ఉంచి పూజించటం వల్ల అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని మన పెద్దలు చెప్తారు. అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి చిరులు కురిపిస్తుంది. తరువాత గోముఖ శంఖము. గోముఖ శంఖము గోమాత అయిన కామధేనువు యొక్క స్వరూపము. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయి. మీ కోరికలు తీరాలంటే ఈ గోముఖ శంఖాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజగదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలతో పూజించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ కోరికలు నెరవేరి ఐశ్వర్యవంతులవుతారు. అలాగే లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తామర గింజలను దసరాలోపు తెచ్చుకొని మన ఇంట్లో పూజగదిలో ఉంచుకొని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. దసరాలోపు గురుగింజలను తీసుకువచ్చి మీ ఇంట్లో పూజగదిలో, వ్యాపార సంస్థల్లో, గల్లా పెట్టెల్లో, బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే మీరు ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. ధనాన్ని ఆకర్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాయి. అదేవిధంగా కుబేర యంత్రాన్ని వ్యాపార సంస్థల్లో, ఫ్యాక్టరీలలో, సినిమా హాల్స్లో, ఇలా వ్యాపార సంస్థల్లో ఉంచటం వల్ల వ్యాపార అభివృద్ధి అవుతుంది. అలానే స్ఫటిక శ్రీయంత్రం. స్ఫటిక శ్రీయంత్రాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో లేదా వ్యాపార సంస్థల్లో ఉంచండి. ఇది ఉంచిన మొదటి రోజు నుండే ఫలితం కనిపిస్తుంది. మీ ఇంట్లో సిరులు కురుస్తాయి. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క పాదుకలు తెచ్చుకొని మీ ఇంట్లో బీరువాలో ఉంచాలి. ఆ పాదాలు ఇంట్లోకి వస్తున్నట్లు ఉంచాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో సిరులు కురుస్తాయి. అలానే పాదరస లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ దసరాలోపు పాదరస లక్ష్మీదేవిని తెచ్చి ఇంట్లో పూజగదిలో ఉంచితే చాలు. లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువులను దసరాలోపు తెచ్చి మీ ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో పెట్టి పూజించటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది.